విశాఖ ఏజెన్సీ చింతపల్లి మరియు జీకే వీధి మండలాల్లో జీవో నెంబర్ 3 ని పటిష్టంగా అమలు చేయాలని ఆదివాసులు మనియం బందుకు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3 రక్షణకే ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ జారీ చేయాలని, 100% ఇక్కడి గిరిజనులకే అవకాశాలు కల్పించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు గిరిజనులతో భర్తీ చేయాలని గిరిజన సంఘాలు, గిరిజన రాజకీయ నాయకులు ఈ డిమాండ్లను తెలుపుతూ బంద్ పాటిస్తున్నారు. రద్దు చేసిన జీవో నెంబర్ 3ని వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పి గిరిజన ఐక్యవేదిక మరియు వివిధ సంఘాలు మా రాష్ట్ర స్థాయిలో ఏర్పడిన కమిటీ పిలుపు మేరకు ఈరోజు మా చింతపల్లి ప్రాంతంలో పకడ్బందీగా అన్ని వర్గాల సహకారంతో బంద్ విజయవంతంగా జరుగుతుందండి. వెంటనే గిరిజన సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి జీవో నెంబర్ 3ని చట్టబద్ధ చేయాలని, ఈ విషయంలో గవర్నర్గా జోక్యం చేసుకోవాలని, ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా వెంటనే చొరవ తీసుకొని రివ్యూ పిటిషన్ వేసేటట్టుగా ప్రభుత్వాలు వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ బంద్ విజయవంతంగా జరుగుతుందని తమకు తెలియజేశారు.